ప్రమాణం చేయండి. నేను నేను దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను. ఇది సత్యం ఇది సత్యం. మీ పేరు రాజ్ కుమార్. ఫాదర్స్ పే రాజా రఘునాథ్ రావు గారు. తల్లి గారి పేరు రాణి లక్ష్మీబాయి. చూడండి మీకు ఆకుపచ్చ రంగు ఇష్టమని మీ తండ్రి గారు చెప్పారు. ఆ రంగు మీకు ఎందుకని ఇష్టం? మీరు పొరపాటు పడ్డారు. నాకు పసుపచ్చ రంగు అంటేనే ఇష్టం. కానీ ఆ ఇష్టానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. ఆ రంగు ఎందుకు ఎక్కువగా నన్ను ఆకర్షిస్తుంది? దీని మీద సంతకం చేయండి. ఈ పేపర్ ఇందులో ఉంచండి. చూడండి నో సందేహం. ఏం భయపడకండి, ఆ పాము నేను పట్టుకుంటాను. రబ్బరు పామా. ఇవాన్ గారు ఇవాళ ఇంకా చాలిద్దాం. చూడండి మీరు ఉండటానికి ఒక మంచి విధి ఏర్పాటు చేయించండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చిన్నతనంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు చెల్లెలు పుట్టిందని ఎక్కడ నాకు తెలియదు. షీజ్ యువర్ చెల్లెలు బేబీ. అరే రాజ్కుమార్, ఈ అమ్మాయి నా కూతురు. అయితే పేరు గీత. చాలా అందమైన పేరు. ఆఖరికి జీవితాలు కూడా సినిమాల్లాగానే ఉన్నాయి. ఆపదలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవడో సాయం చేస్తానని వస్తాడు. అవును, తీరా చూస్తే వాడు కూడా దొంగల్లో మనిషి అయి ఉంటాడు. ఈ రోజుల్లో దొంగ ఎవరో దొర ఎవరో కూడా తెలియడం లేదు. అదిగో అక్కడ చూడండి, ఈ ఘటన కూడా ఆ బాప్తి ఎలా ఉంది. ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చినట్టు ఏవి స్టైల్ గా నడుస్తున్నాడో. గీత చెప్పింది ఆ దొంగల మనిషి అయి ఉంటాడు. అయ్యో కాదే, ఇదేదో ఆత్మహత్య కేసులా ఉందే. అయ్యో పోయినట్టున్నాడు. లేదు లేదు, ఇంకా ఊపిరి ఉంది. లక్ష్మి సుశీల ఇక్కడెక్కడా నీళ్ళు ఉంటాయేమో, త్వరగా వెళ్ళి పట్టండి. వెళ్ళలే. ఓ దివాన్ కూతురా, 200 సంవత్సరాలుగా నీకోసమే వెతుకుతున్నాను. లే, ఎవరయ్యా నువ్వు? ఆపద్ బాంధవుణ్ణి, ఆహ రక్షకుణ్ణి. నీకు మంచి నిజం చెప్పడానికి వచ్చాను. నాకేం చెప్పక్కర్లేదు, మర్యాద దయచే. ఏమైనా సరే నిజం చెప్పటం నా డ్యూటీ. చిన్నతనంలో పారిపోయిన రాజకుమార్ని నేనేనంటూ ఒకడు మీ భవనానికి వచ్చాడు, అవునా? వాడు నకిలీ రాజకుమార్, మోసగాడు. ఓహో, అయితే నువ్వు అసలు రాజకుమారుడివి. మోహన్ చూడు బోధకప్పలాగా. మీ ఇష్టం, ఏమైనా మంచికి రోజులు కావులే. చూడు బులెమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. మిస్టర్ చంప చెల్లమన్నాక చేతులు పట్టుకున్నా ఏం లాభం లేదు. అలాగా ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్లా, మనసు విప్పి మాటాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాటాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. చూడని జానలేదు భూలోకంలో పిల్ల, నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. నే చూడని జానలేదు భూలోకంలో పిల్ల, నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో.
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే కంటికి నచ్చావే చెంతకు వచ్చానే నిలవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావే గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ గంతులేయకే చేయి బట్టి అడిగినప్పుడు వెగువు చేయకే బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే చేయి బట్టి అడిగినప్పుడు బిగువు చేయకే రంగు చిరలిస్తానే రంగు చిరలిస్తానే రవల కమ్మలేస్తానే దాగుడు మూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే పిల్ల గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ హౌసలాగా నాట్యం చేస్తా నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా నీ నడుము బట్టి హౌసలాగా నాట్యం చేస్తా నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా కారులోన ఎక్కిస్తా పాయ్ పాయ్ జోరు జోరుగా నడిపేస్తా కారులోన ఎక్కిస్తా జోరు జోరుగా నడిపేస్తా చంపా చంపా రాసుకుంటూ జలసాగా గడిపేస్తా పిప్పిరి పిప్పిరి పిప్పి పిప్పిరి పిప్పిరి పిప్పి పి ఓ చిన్నదనా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే పక్కనున్నవాడి మీద నీకు దయరాదటే ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు ఆ గుంతలకిడి 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 గుమ్మ ఆ గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ రాజ్కుమార్ ఆల్వేజ్ గోల్డ్ కొరుక్కుంటూ ఉంటారని ఇందులో రాసింది. మరి ఇప్పుడు కొరకటం లేదే. గోల్డ్ కొరుక్కుంటూ ఉంటే తప్పని ఎవరో మందరించుంటారు, మానేసి ఉంటాడు. అయినా చిన్నతనంలో చేసినవన్నీ మీరు ఇప్పుడు చేస్తున్నారా? సత్యంలి, ఒక్క అలవాటు కూడా మార్చలేదు. మంచి అలవాట్లు మారతాయేమో గాని దిక్కుమాల అలవాటు చస్తే గాని మారవు. 10 సంవత్సరాలు చూస్తున్నాను, చీదేసిన చిచ్చుబుడ్ల మొహం అయినాను. ఏమైనా మార్పు వచ్చిందా? అది కాదండి, చిన్నతనంలో ఉయ్యాల్లో పడుకున్నప్పుడు నోట్లో వేలు పెట్టుకుని సప్రయించేవాడు. ఏది ఇప్పుడు వేలు సప్రిస్తున్నాడా? అంతెందుకండి దివాన్ గారు, ఈయన పేరు భజంత్రిలుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పిలక గట్రా ఉండేది. ఇప్పుడు మిస్టర్ బాజాల్ గారు అయిన తర్వాత పెద్ద సూటు పెంచు కటింగ్ పేరు మారునప్పుడు పిలక ఒక లెక్కయా విశ్వదాభిరామ విలురవేమ కావాలంటే గోండ్ రీడ్ బుక్. రాజకుమార్ ఒక్కడని చెప్పాడు. అవును, ఓన్లీ వన్ సన్. కానీ ఈ బల్బ్ ఏమిటి? మళ్ళీ లైట్ కమింగ్ ఏమిటి? మనస్సాక్షిగా అంతా నిజమే చెబుతాను. ఇది సత్యం. మీ పేరు? రాజ్కుమార్. మీ తండ్రి గారి పేరు? దయచేసి తల్లిదండ్రుల పేర్లు నన్ను అడగండి.